कॉन्फ्रेंस हॉल। वेटिंग देश मुख्यमंत्री आलोचन चयन विधा एक्ड़ा जरगन विधा इवा तेलंगा राष्ट्र गौरव मुख्यमंत्री गारु 1650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాల 25 కొత్త జిల్లాల్లో అట్లాగే నిజామాబాద్ పాత జిల్లా కలుపుకొని బ్రహ్మాండమైన ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ అంటే జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకటే దగ్గర ఉండేటట్టు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని ఆఫీసులు పనిచేసేటట్టు మరి ఇవాల ఇటువంటి ఆఫీస్ కాంప్లెక్స్ ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు। ఇవాల నిజామాబాద్ జిల్లాలోని ఈ ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ కూడా దాదాపు 160,000 స్క్వేర్ ఫీట్లు 60 కోట్ల రూపాయలతో ఇవాల అత్యంత సుందరంగా నిర్మించుకోవడం జరిగింది। మరి అన్ని రకాల ఫెసిలిటీస్ అంటే ఒక సాధారణ వ్యక్తి జిల్లా కేంద్రానికి వచ్చి ఏదైనా పని మీదకి వస్తే ఆయన ఈ ఆఫీస్ కు వస్తే 28 విభాగాలు ఒకటే దగ్గర ఒకటే గొడుగు కింద ఈ ఆఫీస్ లో ఉంటారు। అంటే అందరు జిల్లా అధిపతులు జిల్లా అధికారులు ఈ ఒకే దగ్గర ఆయనకు అందుబాటులో ఉంటారు। ఏ పనైనా సరే చక్కచక్క చేసుకునేందుకు వీలుగా మళ్ళీ ఏదైనా ఇబ్బంది వస్తే డైరెక్ట్ జిల్లా పాలనాధికారి కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉంటారు। సో అట్లా ప్రజలకు ఒకే గొడుగు కింద మొత్తం జిల్లా యంత్రాంగాన్ని అందుబాటులో ఉంచే కార్యక్రమం ఇది ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ అని। ఇటువంటి ప్రయోగం ఇటువంటి వినూత్న ఆలోచన ఈ దేశంలో కేసీఆర్ గారు ఒక్కడే చేశారు। ఇంకెక్కడ కూడా ఇటువంటి ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ లేవు। అయితే ఇక్కడ ఇది ఒక ఆఫీస్ లో మాదిరిగా కాకుండా మంచి ఆహ్లాదకరంగా ఉండాలి। ఆఫీస్ కు వస్తే ఏదో గవర్నమెంట్ ఆఫీస్ అని ఏదో భయం భయంగా సామాన్యమైన ఉండకుండా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం చెట్లతో మంచి పార్క్స్ తో మంచి పార్కింగ్ ఫెసిలిటీస్ తో ఇట్లా ఒక 100 మంది 200 మంది ఇక్కడ గ్రామస్తులు వచ్చి కలెక్టర్ గారిని కలవాలనుకున్నా ఇక్కడ ఒక పెద్ద మీటింగ్ హాల్ 200 మంది కూర్చోనే ఇందుకు వీలు కలిసే మీటింగ్ హాల్ దాంట్లో కలెక్టర్ గారు కావచ్చు ఎవరైనా అడ్రస్ చేసే విధంగా వారితో మాట్లాడే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది। ఇంకా కొత్తగా ఏంటంటే ఇదే డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ లో స్టేట్ ఛాంబర్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి గారు అంటే ఆ జిల్లాకు చెందిన మంత్రి ఆయన కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు। జిల్లాకు వచ్చినప్పుడు ఈ కలెక్టర్ ఆఫీస్ లో ఆయన కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అట్లాగే రాష్ట్రం నుంచి ఇతర మంత్రులు వచ్చినా గానీ వారు ఆ స్టేట్ ఛాంబర్ లో ఉండి మరి ఈ కల ఆయన డిపార్ట్మెంట్ రివ్యూ చేయడానికి వీలుగా ఒక సెపరేట్ గా ఆయన కూడా ఒక స్టేట్ ఛాంబర్ అని చెప్పి ఒకటి పెట్టడం జరిగింది। ఇట్లా ఇంటిగ్రేటెడ్ ఆలోచన సంయుక్త కార్యచరణ జరిగే విధంగా జిల్లా పరిపాలన కేంద్రం నుండి ముఖ్యమంత్రి గారి ఆలోచన చేసి మరి ఈ ఆర్ఎన్బి సాకవారేది నిర్మించారు। మరి స్థానిక ఇద్దరు ఎమ్మెల్యేలు బాదిరెడ్డి గోవర్ధన్ గారు గణేష్ గుప్తా గారు ఎప్పటికప్పుడు ఈ ఆఫీసు పనులు జరుగుతున్నప్పుడు వారు కూడా పర్యవేక్షించడం జరిగింది। మా కలెక్టర్ గారు మొత్తంగా అన్ని రకాలుగా అన్ని విభాగాలను పర్యవేక్షించుకొని ఇంత మంచి సుందర భవనం కట్టడానికి వారు సహాయపడ్డారు। వారందరూ కూడా నేను జిల్లా మంత్రిగా నా ఆర్ఎన్బి శాఖ పక్షాన నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా। ఇంత మంచి ఫెసిలిటీ ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నిజామాబాద్ జిల్లా ప్రజల పక్షాన మా అందరి పక్షాన నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా। తొందరలోనే
దీని ఓపెనింగ్ కూడా కాబోతా ఉన్నది, దీని ప్రారంభోత్సవం కాబోతా ఉన్నది. మొన్ననే కామారెడ్డి సిద్దిపేట వరంగల్ ముఖ్యమంత్రి గారి చేతిలో జరిగింది. ఇది కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే జరుగుతుంది. ఈ రోడ్డు కూడా ఈ డబుల్ రోడ్ ఏదైతే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందో దాన్ని మరి మున్సిపల్ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అట్లాగే నుడా నుంచి నిధులు సమకూర్చి మరి మంచి రోడ్ని మంచి గ్రీనరీ ఏర్పాటు చేసినందుకు మరి గణేష్ గుప్త గారికి, బారెడ్డి గోవర్ధన్ గారికి, అట్లనే నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. జై తెలంగాణ. Everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely ga subscribe cheskondi and kinda kanipistunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.